ఇవాళ మిర్రర్స్ అనే పదాన్ని మీరు రీడిఫైన్ చేశారు మిర్రర్స్ అంటే అందం అందానికి చిరునామా అన్నట్టుగా మీరు రీడిఫైన్ చేశారు ఈ స్థానానికి రావడంలో రావడంలో మీ ప్రస్థానంలో మిమ్మల్ని మీరు ఎలా రీడిఫైన్ చేసుకున్నారు నెల్లూరు జిల్లాలో ఒక చిన్న వాకాడు లాంటి గ్రామం నుంచి వచ్చి అక్కడే చదువుకుని అక్కడే పెరిగిన అమ్మాయిగా మొదటిసారి హైదరాబాద్కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి విజయలక్ష్మి వరకు మిమ్మల్ని మీరు ఎలా రీడిఫైన్ చేసుకున్నారు ఈ ప్రస్థానం విశేషాలు కాస్త మా లియో న్యూస్ పాటగల కోసం చెప్పండి డెఫినెట్గా చెప్తాను మీరు అడిగిన క్వశ్చన్ ఈజ్ మై ఫుల్ లైఫ్ స్టోరీ అన్నమాట సో చాలా ఇంటర్వ్యూస్ చేశాను నేను అన్నిట్లో కూడా చెప్తూనే వచ్చాను అంటే నా లైఫ్ స్టోరీ మార్ మార్పు ఉండదు కాకపోతే మాట్లాడే విధానంలో ఒక ఇంటర్వ్యూ నుంచి ఇంకొక ఇంటర్వ్యూకి మారుతూ ఉంటుంది మీకు అందరికీ తెలుసు నేను వాకాడు అనే ఒక చిన్న రిమోట్ విలేజ్ నుంచి వచ్చాను అవడానికి అది రిమోట్ విలేజ్ అయినా దానికి ఒక విశిష్టత ఉంది అది నేదురు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం గారి కాన్స్టిట్యెన్సీ అవ్వడము అండ్ ఆయన నీడలో మేము అందరము జీవిత పాఠాలు నేర్చుకోవడము అనేది ఒక విశిష్టత ఆ ఊరికి అది నెల్లూరు జిల్లాలో ఉంది అందరూ మీకు తెలుసు నెల్లూరు జిల్లా అనగానే ఆల్ టాప్ పొలిటికల్ పాలిటీషియన్స్ దగ్గర నుంచి ఏ ఫ్యాషన్ స్టార్ట్ అవ్వాలన్నా ఒక నెల్లూరు నుంచి అవుతుంది అండ్ ఏ మూవీ సూపర్ హిట్ అవ్వాలన్నా అది ఒక నెల్లూరులోనే అవుతుంది అనేది సో మా ఊరికి మా నెల్లూరుకి ఒక ప్రత్యేకత ఉంది సో ఆ ఊరిలో పుట్టిన అమ్మాయిగా నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో దగ్గర నుంచి కాలేజ్ డేస్ వరకు కూడా నేను అన్నిటిలో ఒక ఆటలో కానీ ఒక చదువులో కానీ ఫస్ట్ ఉంటూ వచ్చేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉండేదాన్ని ఆ విలేజ్లో నేను ఫేమస్ అండి ఎందుకంటే ఆ ఊర్లో సైకిల్ దొక్కింది ఫస్ట్ సైకిల్ దొక్కింది నేను దెన్ బుల్లెట్ రైడ్ చేసేదాన్ని ఆ బుల్లెట్ నడిపేటప్పుడు ఒక ఆడపిల్ల ఆ రోజుల్లో ఒక బుల్లెట్ నడపడం అనేది అది ఒక విన్ అప్పట్లో అందరికీ ఆశ్చర్యం ఇప్పటికీ ఆశ్చర్యం అప్పట్లో ఒక ఆశ్చర్యం అన్నమాట సో ఆ మూమెంట్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సో నాకు కాంట్రవర్సీస్ పెద్ద కొత్త ఏం కాదు సో నాకు చిన్నప్పటి నుంచి కూడా నా క్రిటిసిజం అది నన్ను ఎవరో ఓ ఆడపిల్ల ఏంటి బుల్లెట్ నడపడం ఏంటి అనే దాని నుంచి అప్పటి నుంచే నేను క్రిటిసిజంకి అలవాటు పడిపోయాను కానీ ఆ గొప్పతనం నా తల్లిదండ్రులకి ఆ క్రెడిట్ నేను నా తల్లిదండ్రులకి ఇస్తాను ఎందుకంటే నన్ను అమ్మాయి అయినా ఒక అబ్బాయిలా పెంచారు ఒక అబ్బాయిలో పెంచబట్టే నాకు ఆ ఫ్రీడమ్ వచ్చింది ఆ ఫ్రీడంలోనే నాకున్న చిన్న ప్రపంచంలో నా మైండ్ని నేను ట్యూనప్ చేసుకున్నాను పల్లెటూరు ఏం చేయాలో తెలీదు ఉన్న దాంట్లో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అనమాట ఎప్పుడు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని చదువుకునేదాన్ని దెన్ వంట చేసేదాన్ని ఇంట్లో ఉన్న తమ్ముడు చెల్లెలకి అమ్మ నాన్నకు కూడా నేనే వంట చేసేదాన్ని తర్వాత శుక్రవారం అవ్వంగానే మా ఇల్లు మా లక్ష్మీదేవి ఎక్కడ పక్కనింటికి వెళ్ళిపోతుందో అని నేను శుక్రవారం తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి పేడకల్ జల్లి ముగ్గులు పెట్టేదాన్ని సో అప్పటినుంచి కూడా ఇవన్నీ ఎవరు నేర్పలేదండి ఇన్ఫ్యాక్ట్ నేను పదిహేను సంవత్సరాలు హాస్టల్లో చదువుకున్నాను నేను అప్పటి నుంచే నాకు ఆ ఇండిపెండెంట్గా ఉండడం అనేది అలవాటు అయింది చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నాను సెలవులకి హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడల్లా ఇల్లు మొత్తం నేనే చూసుకునేదాన్ని సో మొక్కలు నాటేదాన్ని ఇంకా చిన్న ఆ విలేజ్లో ఎలాంటి ఏమైతే చేయగలవా అని చేసేదాన్ని కానీ ఎక్కడో ఒక మైండ్లో ఒక బర్నింగ్ డిజైర్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను ఒక బర్నింగ్ డిజైర్ నో విజి నువ్వు ఉండాల్సిన ప్లీజ్ ఇది కాదు మీరీనాగా వాకాడు చాలలేదు నాకు అంటే అట్లా అని కాదు ఏదో చేయాలి ఏం చేయాలో తెలిసేది కాదు నాకు తెలీదు ఎందుకంటే ఎక్స్పోజర్ లేదు మహా అంటే ఒక సినిమా చూస్తామండి ఆ మూవీనే మన ఎక్స్పోజర్ నాకు వేరే ఎక్స్పోజర్స్ ఎక్కడ ఉన్నాయి కాకపోతే అందరికంటే అదృష్టం ఏంటంటే జనార్దన్ రెడ్డి గారు మా ఊరి నుంచి అవ్వడము ఒక గొప్ప పొలిటీషియన్ అవ్వడం అప్పట్లో ప్రతి ఒక్క సెలబ్రిటీ యూ నేమ్ ఎనీ వన్ అండి ఒక శంకర శంకరాభరణము అప్పుడు నాకు తెలియదు పెద్ద ఒక మూవీ హిట్ అయితే ఆ మూవీ సూపర్ స్టార్స్ యూస్ టు విజిట్ మా ఊరు ఒక ఇందిరాగాంధీ గారు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అప్పట్లో నేను చిన్నపిల్లని అందరూ రావడము వాళ్ళకి ఒక పూలమాల వేయాలన్నా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలన్నా అప్పట్లో అదొక మర్యాద కదండి గాలెంట్ చేయడము వాళ్ళని రిసీవ్ చేసుకోవడము సో ఇవన్నీ కూడా నాకే అప్పచెప్పేవాళ్ళు అనమాట సో నేను చిన్నప్పటి నుంచే సెలబ్రిటీస్తో వాళ్ళని చూడడము వాళ్ళని రిసీవ్ చేసుకోవడము హాస్పిటాలిటీ కూడా అలవాటు నాకు సో అది అప్పట్లో నాకు ఉన్న ప్రపంచము నాకు తెలిసిన ప్రపంచము అదే అవ్వడము ఆ ఉన్న దాంట్లోనే ఒక స్కూల్లో ఒక ఇన్స్పె ఫంక్షన్స్ కానీ యానివర్సరీస్ కానీ డాన్స్ చేయడము అక్కడ వాళ్ళకి అన్నీ అనమాట మేకప్ వేయడము నేనే ఒక దశావతరంలో కమల్ హాస్ని ఎలా అయితే చేస్తారో అలాగే నేను వాళ్ళకి మేకప్ వేయడం దగ్గర నుంచి అక్కడ మేకప్ వేయాలి మళ్ళీ డ్రెస్ చేంజ్ అవ్వాలి మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ చేయాలి మళ్ళీ వీళ్ళని రిసీవ్ చేసుకోవాలి మళ్ళీ వచ్చి అన్నిట్లో నేనే టాస్కింగ్ అనేది మీకు అలవాటు అయిపోయింది సో మళ్ళీ వాళ్ళని వెళ్ళి అన్నిట్లో ఆటల్లో ఫస్ట్ స్టా ఎడ్యుకేషన్లో ఫస్ట్ వెళ్ళి మళ్ళీ ప్రైజెస్ తీసుకోవాలి సో ఇలా చేసుకుంటూ ఉండేదాన్ని అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు మా కాలేజీకి గెస్ట్గా రావడం జరిగింది గెస్ట్గా రా వచ్చినప్పుడు అన్నిట్లో నేనే ఫస్ట్ హండ్రెడ్ మీటర్స్ విజయలక్ష్మి ఫస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫస్ట్ ఇలా అంటే చిరంజీవి గారు ఒక మాట అన్నారు సో మీరు స్టేజ్ మీద ఉండిపోండమ్మా ఎందుకు కిందకు దిగడం అని సో అలా అలా నేను అప్పటి నుంచి సెలబ్రిటీస్ని చూడడము చేయడము దాంట్లో అది నాకు ఉన్న ఆ కొద్ది ఆ విలేజ్లో ఉన్న ఎక్స్పోజర్ అనమాట